नमस्ते दूरदर्शन वार्तलकु स्वागतम नेनु प्रज्ञ करोना नियंत्रिंचेंदुकु प्रति ओक्करू मास्कुनु तप्पनिसरिगा धरिंचालि मुक्कु नोरु कप्पि उंचेला सरैन पद्धतिलो मास्कुनु धरिंचालि तरचु चेतुलनु शुभ्रं चेसुकोवालि व्यक्तिगत परिशुभ्रतनु पाटिस्तू भौतिक दूरान्नि तप्पकुंडा पाटिंचालि अर्हुलंदरू वैक्सीन वेयिंचुकोवालि निबंधनलु पाटिद्दां करोनानु जयिद्दां వార్తల ముందుగా ముఖ్యాంశాలు రైతుల పంటలకు పూర్తి మద్దతు ధరలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న నరేంద్ర సింగ్ తోమర్ నేడు శ్రీశైల క్షేత్ర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పూర్ణాహుతి श्री ब्रह्मरांब मल्लिकार्जुन स्वामीवार दर्शन गवर्नर बोर्डर गवास्कर ट्रोफी रेंडव टेस्ट मैच भारत घन विजय नालुगु टेस्ट सीरीज रेंडु सुन्ना आधिक्यानी साधिंचिन भारत वच्चे नेल जरिगे वनडे सीरीज को सिद्धमवुतुन्न इरु जट्लु महिलाल टी20 प्रपंच कप लो भारत कीलक पोरु नेडु आयरलैंड नु ढीकोनबोतुन्न हरमनप्रीत सेना ई मैच लो गेलिस्ते सेमीस कु चेरे अवकाशम प्रधानी मन की बात कार्यक्रमम ई नेल 26व तेदी उदयं 11 गंटलकु तेलुगु अनुवादं वेनुवेंटने दूरदर्शन सप्तगिरी यादगिरिलो प्रसारम వార్తలను వివరాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు రేపు అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ 37వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు ఆమె గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఇటానగర్ లో నిర్వహించే పౌర రిసెప్షన్ కు హాజరవుతారు మంగళవారం నాడు ఇటానగర్ లో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు ఆస్ట్రేలియా పై అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఆదివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాలను సిద్ధ సందర్శించింది ప్రధానమంత్రిని ఉపయోగించిన వివిధ వస్తువులను ఈ మ్యూజియంలో పొందుపరిచారు ఈ సంగ్రహాలయాన్ని సందర్శించడం ఒక అరుదైన అవకాశమని టీమ్ ఇండియా ఆనందాన్ని వ్యక్తం చేసింది రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు నేడు శ్రీశైలం పర్యటనకు వెళ్తున్నారు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తెలకిస్తారు ఈ రోజు శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో పూర్ణ కుంభం కలశోద్వాసన వసంతోత్సవం జరుగుతుంది తుర్కీలో సంభవించిన భూకంపంలో బాధితులకు సహాయ చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారత్కు చేరుకున్నాయి తుర్కీలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాలతో పాటు భారత్ తనవంత సహకారాన్ని అందించింది ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యలను అందించింది ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి అరిందమ్ బక్షి ఆపరేషన్ దోస్త్ అభియాన్ పూర్తయినట్లు ప్రకటించారు ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సహాయక చర్యలను అందించినట్లు తెలియజేశారు భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులార చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు ముందుగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది శివభక్తులు ఓం నమ శివాయ నినాదించడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. పుష్కరణలో తెప్పోత్సవం కార్యక్రమంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు గంటల నుండి రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి, ఈ రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ఈ వాహన సేవ ఉత్సవ కార్యక్రమాల్లో ఈ రథోత్సవంతో ఆఖరుగా చేయబడుతున్నది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముమ్మిడివరంలో సుప్రసిద్ధ భగవాన్ బాలయోగేశ్వరుల తపో ఆశ్రమాన్ని అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్లు సందర్శించారు. భగవాన్ బాలయోగేశ్వరుల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవాన్ బాలయోగేశ్వరుల దర్శనం వలన ఎంతో మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కలిగిందని, ప్రశాంత వాతావరణంలో తపో ఆశ్రమం ఉన్నందున జిల్లాల నలుమూల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవినాభావం అయినటువంటి సంబంధం నాకు ఈ టెంపుల్తో ఏర్పడింది. చాలామంది భక్తులు కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి చాలామంది వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సౌకర్యాలు కూడా చూస్తున్నారు. టెంపుల్ కమిటీ వాళ్ళందరూ కూడా టెంపుల్ కమిటీలో కుటుంబ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు కూడా ఉండటం ఒక విశేషమైనటువంటి టెంపుల్ ఇది. ఇలాంటి టెంపుల్ ఒకటి ఒక జిల్లాకే పరిమితం కాకూడదు అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకి ఇప్పుడు చూస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు శివయ్య జగన్మోహన్ గారు చాలా టెంపుల్స్ కి ఆయన ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి వాటిని డెవలప్మెంట్ కి చాలా స్పందిస్తున్నారు. అలాగే నాకు కూడా సెంట్రల్ లో ఈ టెంపుల్ కోసం నేను ఎందుకంటే ఈ టెంపుల్ కోసం ఎంతో మంది బయట రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. సో అలాంటి టెంపుల్ ఇంత ఒక జిల్లాకి పరిమితం కాకుండా తిరుపతి అలాగే మన వాడపల్లి టెంపుల్ లాగా దీనికి కూడా ఎంతో ప్రాముఖ్యత రావాలని దీనికి ఆ దిశగా నేను శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని ఆలయ ప్రాంగణంలో సామూహిక సూర్య నమస్కారం కార్యక్రమం నిర్వహించారు. యోగా ఒక దివ్య ఔషధమని, సంపూర్ణ ఆరోగ్య వికాసానికి యోగా అభ్యాసం ఎంతో దోహదపడుతుందని దేవాలయం కార్యనిర్వహణాధికారి వి సూర్యప్రకాష్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక పునరుత్తేజానికి యోగా అభ్యాసకులు కృషి చేయాలని ఆయన కోరారు. భారతీయ సనాతన సంప్రదాయాల్లో యోగాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. సూర్య ప్రణత పతంజలి యోగా అసోసియేషన్ వ్యవస్థాపకురాలు తంగి స్వాతి, సూరంపల్లి సుధారాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, యోగా గురువు ఎంవి రామారావు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. మాఘమాసం ఆఖరి ఆదివారం, అలాగే ఆఖరి రోజు అవడంతో మన అరసవల్లి సూర్యనమస్కారం దేవస్థానంలో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో కూడా చేశారు. ఇక ప్రతిసారి కూడా ఈ ఏప్రిల్ నుండి ప్రతి నెల కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంద్రపుష్కరం దగ్గర లేదా ఇక్కడ అరివెట్టి మండపంలో ఏర్పాటు చేయాలనేసి కోరడం జరిగింది. సూర్య నమస్కారాలు అనేవి ప్రాచీనం నుంచి వచ్చినటువంటి హిందూ సాంప్రదాయంలో భాగాలు. వీటి వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ఇది మామూలుగా మనం వెళ్ళి నేర్చుకోవడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టి నేర్పిస్తే వాళ్ళకి ఫిజికల్గా విద్యార్థులంతా కూడా బాగుంటారు. పతంజలి యోగ విద్యా కేంద్రము సుమారు 39 సంవత్సరాల క్రితం మా గురువుగారైన శ్రీ భొల్లా ప్రగడ నరసింహారావు గారు అంతర్వేది వ్యాసస్థులు స్థాపించారు. వారి దగ్గర నేను శ్రీ నాగేశ్వరరావు గారు నేర్చుకొని గత 38 సంవత్సరములుగా ఉచితంగానే యోగ విద్యని ఈ యొక్క శ్రీకాకుళంలో కాకుండా మన 2 జిల్లాలలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగ విద్యను నేర్పించి ఇంటింటికి యోగ విద్య అందివ్వాలనే మా గురువుగారి సంకల్పాన్ని అనుసరించి ఈ యోగ విద్యను సాధన చేస్తున్నాం. వార్తలు ఇప్పటికి స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని
ఆర్బీఐ అంటుంది మీ పిన్ ఓటీపీ సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి తినడం ఛాంపియన్షిప్ జరిగిందా ఆర్బీఐ అంటుంది విషయాల్ తెలుసుకోండి జాగరూకంగా ఉండండి తిరిగి స్వాగతం తిరుపతి జిల్లాలోని దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి తెప్పలపై విహరించారు ఉత్సవ మూర్తులను మండపం వద్ద సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించి నారద పుష్కరణికి తీసుకుని వచ్చి వైభవంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తెప్పలపై విహరిస్తున్న ఆది దంపతులను దర్శించుకున్నారు ఈ తెప్పోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో సాగర్ బాబు బోర్డు మెంబర్ కొండూరు సునీత పాల్గొన్నారు మహిళా తల్లులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం ఆనందంగా ఉంది కాబట్టి శ్రీకాళహస్తిలో శివరాత్రి చాలా బాగా జరిగింది దాదాపు 4 లక్షల మంది పైగా వచ్చినారు ఎప్పుడు చూడని ఈ 30 సంవత్సరాల్లో అలంకరణ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు ఎవరు పేదోళ్ళు వస్తే వాళ్ళకి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేయటం అన్ని వాటలు ఈరోజు కూడా రథాలు తిరగటం చాలా సంతోషం అనిపించింది బ్రహ్మోత్సవాలలో భాగంగా తెప్పోత్సవము చాలా అద్భుతంగా కనుల విందుగా సాగింది అది ఈ ఏర్పాట్లను చేసినటువంటి యాజమాన్యాన్ని దేవస్థాన యాజమాన్యాన్ని సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ఎన్నో వేల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారు తిలకించి ఆనందించారు స్వామివారి ఆశీర్వాదాలను పొంది సంతోషంగా వెళ్తున్నారు మరి భారతదేశంలోనే పంచభూతాలలో ఒకటైన వాయులింగం ఇక్కడ వెలిసి ఉండడం ఎంతో చారిత్రాత్మకమైన విశేషాలతో కూడుకున్నటువంటి అతిపెద్ద ఆలయం ఇక్కడ ఉండడం మరి అది మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం మానవతా స్వచ్ఛంద సంస్థ యశోద హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సతీమణి స్వర్ణలత ప్రారంభించారు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని స్వర్ణలత తెలియజేశారు మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఆ మెడికల్ క్యాంప్లో లైక్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ కానీ లేకపోతే బ్లడ్ టెస్టులు ఇంకా వేరే టెస్టులు చాలా అంటే కొంచెం ఖరీదైనవి ఈసీజీ 2D ECO ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు సో అవన్నీ టెస్ట్ చేసి ఇంకేమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళని వేరే హాస్పిటల్స్కి సజెస్ట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశము ఎనీ ఆర్గనైజేషన్స్ లైక్ గవర్నమెంట్ వాళ్ళు చేసే వాటిల్లో కూడా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు వచ్చి వాళ్ళకి తెలిస్తే ప్లాంటేషన్స్ చేయటం కానీ ఇవన్నీ నేను ఈ మధ్య చేసిన దాంట్లో కూడా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు వచ్చి వాళ్ళంతటికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఒక 2000 ప్లాంట్స్ చేయటము అలా చేసి దాన్ని మెయింటైన్ చేయటం కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయటము ఇంకా ఉమెన్స్కి రిలేటెడ్ కరోనా టైంలో అయితే వాళ్ళు చాలా సర్వీసెస్ చేశారు 3 రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం పూణేలో పర్యటించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పూణేలోని అంబికావలో శివాజీ జీవిత విశేషాలను తెలియజేస్తూ నిర్మిస్తున్న శివసృష్టి పార్క్ మొదటి దశను ప్రారంభించారు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు అతని జీవితంలో దశలను తెలియజేస్తూ ఇక్కడ చిత్రీకరించారు అలాగే ఛత్రపతి శివాజీ వినియోగించిన ఆయుధాలు పట్టాభిషేక సంఘటనలు ప్రసంగాల సేకరణ కోటల వ్యూహంతో సహా పలు అంశాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో మ్యూజియంను సైతం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ శివసృష్టి పార్క్ తంత్రజ్ఞానం ఇతిహాసాల సమ్మేళనమన్నారు హోలాలో హోలోగ్రఫీ 3D 4D లైట్ అండ్ సౌండ్ టెక్నాలజీ తదితర సాంకేతిక సమ్మేళనమన్నారు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను ఎంతో క్లుప్తంగా ఇందులో పొందుపరిచారన్నారు శివాజీ మహారాజ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు అద్భుత సమ్మిశ్రణ కర్కర్ ఇతిహాస్ కో జీవిత్ కర్నే కా ఏ ప్రయాస్ హై ఏ ప్రయాస్ నిశ్చిత్ రూప్ సే శివాజీ మహారాజ్ కే జీవన్ కే సందేశ్ కో ఆజ్ కీ యువా పీఢీ తక్ పహుంచాయేగా శివాజీ మహారాజ్ కా జీవన్
एक सत्ता लालसा से प्रेरित जीवन नहीं था। शिवाजी महाराज का जीवन 100 सालों से अधिक सालों से किए गए अत्याचार के सामने विद्रोह और संघर्ष करने का जीवन। शिवाजी महाराज का जीवन स्वधर्म के प्रति निष्ठा के साथ, अपनी निष्ठा के साथ स्वधर्म के लिए संघर्ष करने का जीवन था। शिवाजी महाराज का जीवन स्वभाषा को महिमा मंडित करने का था, और शिवाजी महाराज का जीवन स्वराज को स्थापित करने का था। स्वराज को स्थापित कर उन्होंने पूरे उस कालखंड की दुनिया में एक संदेश भेजा था कि हिंदुस्तान पर इस प्रकार से कोई अत्याचार नहीं कर सकता। महाराष्ट्र पर्यटन భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొల్హాపూర్లో షాహోజీ మహారాజ్ ప్రతిమకు పూలమాలలు వేశారు. అనంతరం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలియజేశారు. చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ది పథంలో నడిచిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. నేడు వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఈ మాఫియాల చేతిలో ఈ రాష్ట్రం నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. గడిచినటువంటి 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ప్రతిపక్షాలను కట్టడి చేయాలనే దాంట్లో బిజీగా ఉన్నారు, కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి స్థితిలో లేరు. పౌరులకు ఎక్కడా కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. సో ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ లో ఈ రాష్ట్రం పూర్తిగా ఫెయిల్ అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ట్విట్టర్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో పోస్టు పెట్టినట్లు చెప్పారు. తక్షణమే పోస్టును తొలగించి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక పేద బాలుడికి పాలు పోస్తూ శివారాధనకి పాలు పోయడం కాదు అన్నార్తుల ఆఖరి తీర్చండి అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ బాలుడికి పులిగోరు చర్మం అలాగే త్రిశూలాన్ని డమరకాన్ని పెట్టి హిందువుల మనోభావాలు కించిపరిచే విధంగా మరి వారు చేసినటువంటి పోస్ట్ని తక్షణమే తొలగించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది హిందువులందరూ కూడా చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అనేక మార్లు వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఈ పోస్ట్ ద్వారా మరి ఇవాళ వారు ఏం చెప్పదలుచుకున్నారు? హిందూ సమాజం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కనుక ఆ పోస్ట్ తీసి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమరాజు గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. రాష్ట స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఎస్ఐ పోస్టుల భర్తీకి రాష్ట వ్యాప్తంగా జరిగిన రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ప్రకటించారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 151,243 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రాథమిక కీని రేపు విడుదల చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ప్రాథమిక కీలో ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా వెల్లడించాలని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
వార్తలు ఇప్పుడు స్వల్ప విరామం. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ బ్యాక్. రైతులు పండించిన పంటకు పూర్తి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. జైపూర్లో చౌదరి చరణ్ సింగ్ రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొని ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగంపై ప్రజల్లో ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వ్యవసాయ రంగం జీవనోపాధిగా మారాలని, లాభసాటిగా మారాలని, అలాగే స్వావలంబన దిశగా సాగాలన్నదే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతాంశమన్నారు. రైతులు తమ ఉత్పత్తులకు పూర్తి ధర లభించేలా దళారుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. గ్రామీణ యువత వ్యవసాయం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందవచ్చన్నారు. స్వాతంత్ర్యోత్సవ అమృత మహోత్సవం దేశానికి స్వర్ణకాలమని మంత్రి పేర్కొన్నారు. जो रोजगार भी देता है और शिक्षा की गुणवत्ता की दृष्टि से दुनिया के मानचित्र पर जितने इंस्टीट्यूट हैं, अगर रैंकिंग होगी तो नियाम का भी नंबर उस क्रम में आएगा. मैं इस मौके पर भारत सरकार की ओर से, प्रधानमंत्री नरेंद्र मोदी जी की ओर से उन्हें हृदय से बहुत बहुत बधाई देता हूं और उज्जवल भविष्य के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं. మృత్యుతో 23 రోజులు పోరాడి బెంగళూరు నారాయణ హృదయాలయంలో శనివారం మరణించిన సినీ నటుడు నందమూరి తారకరత్న కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఉదయం శంకరపల్లిలోని నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్కు తారకరత్న పార్థివ దేహాన్ని తరలిస్తారు. 10 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కును నేషనల్ పార్కులోకి 12 చిరుతల కొత్త బ్యాచ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్కు ప్రధానమంత్రి రీట్వీట్ చేశారు. ఈ చిరుతలతో దేశ వన్యప్రాణుల వైవిధ్యం ఊపందుకుంటుందని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన ఈ 12 చీతాలతో కలిపి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వదిలిన 8తో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరుకున్నాయి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్ ఆస్టేలియా జట్ల మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఆస్టేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టంతో సాధించింది. ఈ విజయంతో 4 టెస్టుల సిరీస్లో టీమిండియా 2-0 ఆధిక్యాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టిన జడేజా 2వ ఇన్నింగ్స్లో ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్టేలియా 263 పరుగులు చేయగా భారత్ 262 పరుగులు చేసింది. 2వ ఇన్నింగ్స్లో ఆసీస్ 113 పరుగులు చేయగా భారత్ 118 పరుగులు చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ రోజు ఐర్లాండ్ను ఢీకొనబోతున్న హర్మన్ ప్రీత్ సేనా ఈ మ్యాచ్లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుకుంటుంది. ఇంగ్లాండ్తో గత మ్యాచ్లో పోరాడిన 11 పరుగుల తేడాతో ఓడిన భారత్ ప్రస్తుతం 3 మ్యాచ్లలో 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ సెమీస్ భర్తను ఖరారు చేసుకోగా ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడి ఇంగ్లాండ్పై తన చివరి మ్యాచ్లో పాక్ నెగ్గితే యాజెట్టే ముందంజు వేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 98వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800 11 1800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోపు పంపించవచ్చు. అలాగే www.mygov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
आकाशवाणी समन्वय तो दूरदर्शन ानल मन की बात कार्यक्रम प्रसार कार्यक्रम अनवाद मेनमेंटने दूरदर्शन सप्तगिरी यादगिरी प्रसार ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీని గారాబం చేసేశారు. లిమిట్ గా చూస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తనే మీ కార్డ్ తో యాడ్ అంకరా. నేనేదే కార్డుకి లిమిట్ సెట్ చేసాను. దాని వల్ల లాభం ఏంటంటే రిస్క్.